హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రైస్ సేమియా పులిహోర ఎలా చేయాలో చెప్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనికోసం మనం ఒక వెజల్ తీసుకుని అందులో వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ ఇంతనేమీ లేదు, మన సేమియా మునిగి కొంచెం పైకి వచ్చే వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం సేమియాని యాడ్ చేసుకోవాలి. ఇది రైస్ సేమియా, మనకి సన్నగా ఉంటుంది, చాలా త్వరగా కూడా కుక్ అయిపోతుంది. మనం వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఇందులోకి సేమియా అనేది యాడ్ చేసేసుకోవాలి. మనకి వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు సేమియా అనేది యాడ్ చేసేసుకోండి. మనకి సేమియా యాడ్ చేసిన తర్వాత 3 మినిట్స్ అనేది కుక్ చేయండి. 3 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఈ వాటర్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 2 మినిట్స్ పాటు అలాగే ఉంచేసుకోండి. నేను వాటర్ అనేది సరిపోలేదని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. మనం ఫిల్టర్ చేసేసుకుంటాం కాబట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదు. ఇలా 3 మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. 2 మినిట్స్ వాటర్లో పెట్టేసుకుని మనం ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి. నేను ఇలా ఫిల్టర్ చేసుకోవడానికి ఇలా ఫిల్టర్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ కడాయి తీసుకోండి, అందులోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఒక 3 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ ఆవాలు అనేది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ గ్రౌండ్నట్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం జీడిపప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనకి సేమియాలోకి కొంచెం ఆనియన్స్ అయితే బాగుంటుంది, అందుకని ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు వద్దు అనుకుంటే ఏం పర్వాలేదు. ఇందులోకి 2 గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఈ తాలింపు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోండి. పులిహోర అంటే పసుపు అనేది ఉండాలి కదా, అందుకని పసుపుని కూడా యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఈ రైస్ సేమియా ఫిల్టర్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది చాలా పొడి పొడిలాడుతూ చాలా చక్కగా చాలా బాగుంటుంది. చూడడానికి కూడా చూపిస్తాను మీకు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీకు తెలుస్తుంది కదా సాల్ట్ అనేది. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత సేమియా అనేది అంతా ఒకసారి కలుపుకోండి. మనం ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇందులోకి నేను లెమన్ తీసుకుంటున్నాను, 1/2 లెమన్ యాడ్ చేసుకున్నాను. నేను తీసుకునే సేమియాకి 1/2 అయితే సరిపోతుంది, అందుకని నేను 1/2 లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుని రైస్ నేను సేమియా అంతా కలిపేసుకున్నాను. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి రైస్ సేమియా పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, స్కిప్ చేసేయొద్దు. నేను ఒకసారి మీకు తీసి చూపిస్తాను ఎలా ఉందో, మీకే తెలుస్తుంది. మనకి ఇలా చాలా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్ సేమియాతో పులిహోరని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.